వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఈ ఎమ్మెల్యే అధికార పక్షమా ప్రతిపక్షమా అంటూ చర్చించుకుంటున్నారు జనం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ముస్తఫా రోజుకో రకంగా చేస్తున్న ఆరోపణలతో బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన 2 రోజులు కౌన్సిల్ సమావేశంలో తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారు ముస్తఫా. ఇక ఈరోజు గుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతంలో పనులు చేయడానికి వచ్చిన అధికారులపై చిందులు వేశారు. డ్రైనేజీ పారకుండా బస్తాలు అడ్డుకట్టగా వేశారని, తనను టార్గెట్ చేసే ఈ బస్తాలు అక్కడ వేశారా అంటూ అధికారులను నిలదీశారు. అయితే అవి మురుగునీటిని దారి మళ్లించడానికి వేసిన బస్తాలని, ఆ బస్తాలు వేయకపోతే మురుగునీరంతా పైపుల ద్వారా ఇళ్లలోకి వస్తుందని ముస్తఫాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ అధికారులు. తనపై నియోజకవర్గంలోని అధికారులు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు ఎమ్మెల్యే ముస్తఫా. గతంలో కమిషనర్గా పనిచేసిన అనురాధ హయాంలో ఎలాంటి కుట్రలు జరిగాయో ఇప్పుడు పనిచేస్తున్న కమిషనర్ కూడా అలాంటి కుట్రలే చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ముస్తఫా. తనను టార్గెట్ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారని ముస్తఫా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వన్ టౌను టూ టౌను మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ వ్యవస్థని పాడు చేశారంటే ఇక్కడ బ్లాక్ అయిపోయి మనం కార్పొరేషన్లో 6 నెలల నుంచి మోటార్లు పెట్టి డ్రైనేజ్ వాటర్ కాళ్ళలో వదిలిపెడుతున్నాం. ఇది ఎక్కడ అన్యాయమో తెలియదు. కాబట్టి దీన్ని మాత్రం ఒక విచారణ జరపాలి. ఎక్కడ కుట్ర ఉందో దాగి ఉందో చూపాలి. మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడైనా మేనుకొని వెంటనే దీని మీద మనం ఒక కమిటీ వేయాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మరి కొంతమంది అధికారులను సస్పెండ్. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీరు వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఈ ఎమ్మెల్యే అధికార పక్షమా ప్రతిపక్షమా అంటూ చర్చించుకుంటున్నారు జనం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ముస్తఫా రోజుకో రకంగా చేస్తున్న ఆరోపణలతో బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన 2 రోజులు కౌన్సిల్ సమావేశంలో తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారు ముస్తఫా.